Bon. Ok, acá. Okay. అంత కడిగారా ఆహా ఓకే ఓకే ప్రైజ్ ద లార్డ్ రూత్ అండ్ జాయ్ హాయ్ హీరో నువ్వు లేకుండా నిన్న ప్రోగ్రామ్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని నేను ప్రశ్న అడుగుతున్నాను ఎవరికి కనిపించలేదంట అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ కల్పన అక్క కల్పన అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ కల్పన అక్క ప్రైజ్ లార్డ్ కల్పన అక్క ప్రైజ్ లార్డ్ కల్పన అక్క అక్క ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా అక్క అని అలెక్స్ డాడీ ఇంకా హాస్పిటల్ లో సేమ్ పొజిషన్ లోనే ఉన్నారు తాతయ్య వాళ్ళ అమ్మమ్మ చేస్తున్నాము పిల్లలు మీ దగ్గర ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయా ఏం జాయల్ వాళ్ళు బాగున్నారా వాళ్ళ పెదనాన్న ఎవరో చెప్పాడు అక్క నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి అక్క ప్రేయర్ చేయండి అక్క ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు పావని అక్క ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ పావని అక్క అడుగుదామా రెడీగా ఉన్నారా మరి ఓకే మరి ఫస్ట్లీ మనం మెతుషల అంకుల్ కోసం అండ్ నిమ్మి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లలు ఎవరు మన మధ్యలో ఉన్నారు ఆశీష్ అభిజ్ఞ ప్రార్థన చేస్తారా చేయండి అమ్మా ఎవరో ఒకరి పిల్లలు మీ పొజిషన్స్ వచ్చేయాలి ప్రార్థన చేయండి స్తోత్రం తండ్రి ప్రభువా నీకే వందనాలు తండ్రి ఈ సాయంత్రం కాలాన్న మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి నాయన స్తోత్రం తండ్రి ఈ ఎల్డబ్ల్యూ సండే స్కూల్లో మేము మంచిగా హోంవర్క్ చూపించేటట్టు మంచిగా యాక్షన్ సాంగ్ చేసేటట్టు దీవించండి తండ్రి నాయన స్తోత్రం తండ్రి ప్రతిశాలే మంకులకి మంచి ఇచ్చేయండి తండ్రి నాయన స్తోత్రం తండ్రి వాళ్ళ బ్రదర్ కి మంచి అవుతుందా ఇచ్చేయండి తండ్రి నాయన వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఉందా ఇచ్చేయండి తండ్రి నాయన స్తోత్రం 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 తండ్రి ప్రభువా నాయన టీచర్స్ అందరినీ మంచి నాయన స్తోత్రం తండ్రి
ఆ ఫ్రెండ్స్ అందరిని దీవించండి తండ్రి, వాళ్ళకు పాజిటివ్ తండ్రి, నన్ను స్తోత్రం స్తోత్రం. ఎవరైనా ఎవరైతే కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారో ఆ కోవిడ్ ని కొట్టివేయండి తండ్రి, నాయన స్తోత్రం 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 తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, ఈ మీటింగ్ ని మీకు అప్పగించుకున్నాం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మంచి కాపు నుంచండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, సాతాను కీళ్ళు ఏం పనిచేయకుండా దీవించండి తండ్రి. నాయన స్తోత్రం 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 తండ్రి. ప్రభువానికి ఏమన్నా తండ్రి, యేసు ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Very good, Nana. Super. Chala chakkaga chesavu. God bless you. God bless you both. Okay. Ippudu mari mana friend Oren Nelsa meekandarki. Oren Nelsa. Joy ki telusu. Okay. Inke varaku telusu. Prati roju manu chustu untam kada Oren. Mana friend Oren vala grandmother, vala ammamma, vala tataya, alage vala mummy. ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చింది పిల్లలు, కోవిడ్ పాజిటివ్. మరి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దామా? అలాగే మెటిషల్ అంకుల్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, ఆ అంకుల్ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తారు? విలియం చేస్తావా? విన్నానా? చేస్తావా? ఓకే ఓకే ఫైన్. ఆకాష్ చేస్తావమ్మా? ఓకే. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు దేవా. శూన్యంలో భూమిని వేలాడదీసిన నా యేసయ్య, నీకు వేలాది వందనాలు దేవా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా, నిన్ను మనసు పూర్తిగా విశ్వసిస్తున్నా. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఎరుకో గోడను పగలగొట్టిన దేవా, నీకే వందనాలు దేవా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. ఇదిగో అయ్యా ఓరెన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ గుర్తు చేసుకుంటున్నాం దేవా. దయచేసి స్వస్థత పరచండి. కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయ్యా, ప్లీజ్ మీరే వాళ్ళు తొలగించండి దేవా. ప్లీజ్ దేవా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటున్నాను దేవా. వాళ్ళ ఫ్యామిలీలోని సమాధానం, సంతోషం అన్నీ వచ్చేటట్టు మీరే సహాయం చేయండి దేవా. నిమ్మి ఆంటీ కోసం ప్రార్థన చేస్తున్నాం. నిమ్మి ఆంటీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ముట్టండి దేవా, స్వస్థత పరచండి దేవా. సమాధానం దయచేయండి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య దేవా. ప్లీజ్ వాళ్ళని స్వస్థత పరచండి. మీ నామంలో ఏదైనా మీరు చేస్తానన్నారు కదయ్యా దేవా. ప్లీజ్ నా ప్రార్థన వినండి దేవా. దేవా నా ప్రార్థన విని దానికి ఆన్సర్ చేయండి ప్రభువా. దేవా మీరు ఆన్సర్ చేస్తే మాకు ఎంతో సంతోషమయ్యా. మీరు నా ప్రార్థన ఆలకించి మీరు ఆన్సర్ చేస్తే నాకు దానికంటే హ్యాపీనెస్ ఇంకేమీ ఉండదు. నా ప్రార్థన దయచేసి ఆలకించు దేవా. ఈరోజు సండే స్కూల్ కార్యక్రమంలోని ప్రతిదీ అయినప్పుడు మీరే సహాయం చేయండి. యాక్షన్ సాంగ్స్ కానీ, హోంవర్క్ చెకింగ్ కానీ ఏదైనా ప్రభువా నీకు మహిమకరంగా చేసేటట్టు సహాయం చేయమని నజరైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆకాష్ సూపర్ నాన్న, చక్కటి ప్రేయర్ చేసు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నిమ్మక్క ప్రైజ్ ది లార్డ్. పావని అక్క, కల్పన అక్క, కల్పన అక్క ప్రైజ్ ది లార్డ్. పావని గారు ప్రైజ్ ది లార్డ్. అంటే అక్క మనకి ఇంక మన సమయం అయిపోతుంది కాబట్టి ఈ రోజు మనం ఏమనుకున్నామంటే, వాళ్ళ మెమరీవర్స్ తో పాటు నిన్న 400 డేస్ సెలబ్రేషన్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఆ ఫీలింగ్స్ కూడా చెప్పాలని ఆశ ఉంది కాబట్టి మరి సమయాన్ని ఇంకా మిని అక్కడికి ఇచ్చేద్దాం సరేనా? ఓకే మిని అక్క, ఓ టు మిని అక్క ప్రార్థన పాట. పిల్లలు వచ్చేది మన తారీఖు బయట చేసుకుందాం. మీ యొక్క పొజిషన్స్ వచ్చేసేయండి, వీళ్ళైతే మోకరించండి, చేతులు జోడించండి, కలిపించుకోండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. పొజిషన్స్ రావాలి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు అసలు. వెరీ గుడ్, సూపర్. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా ప్రేమ గద్దండి ప్రభా, నీ అతిథి నామానికి తన నామానికి శుభ్రులు సూత్రులు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడు నైనా ప్రభా, మమ్మల్ని ఇంటి వరకు నీ యొక్క భద్రత నుంచి క్షేమం నుంచి కాపాడి నైనా ప్రభా, నేను చూస్తున్న కృపను బట్టి
బయట ప్రపంచం అంతా తండ్రి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి, మేము మీ బిడ్డలుగా ఇలాగ చేరుకుని మీ సన్నిధిలో సండే స్కూల్ ప్రారంభించి తండ్రి ప్రభా 400 దినములుగా తండ్రి మీ సేవ మీ పరిచర్య నిమిత్తము ఇంకానైనా ప్రభా మీ యొక్క వాక్యములో నేను చాలా మర్మాలను తెలుసుకుంటూ ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి మీ బిడ్డను బట్టి వందనాలయ్యా. చిన్న బిడ్డలనైనా ప్రత్యేకముగా వారిని నేర్పరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినంలో తండ్రి ప్రభా వారు ఏదైతే నేర్చుకుంటున్నారో ప్రతినీ మన ప్రభా నీ మాత్రమే వారు జీవించుకుని సహాయం దయచుకుని వేడుకుంటున్నారు. తల్లిదండ్రులు వారి కుటుంబాలను జీవించండి. అలాగేనైనా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్స్ ని వాళ్ళ రిసెర్చ్ పర్సన్స్ ని వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని కూడా ప్రభా మీ యొక్క మహిమ చేత నడిపించమని వేడుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద ఉంచి తండ్రి ఈ దినమున ఈ కార్యక్రమం అంతట్లోనైనా ప్రభా మీమే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. తండ్రి ప్రభా ఇంకనూ మీ యొక్క మార్గంలో తరాలను చేసి దానిలో మేము నడిచి ఆనందము సంతోషం అనుభవించుకుంటూ సహాయం దయచేయమని వేడుకుంటూ సమస్త కార్యక్రమాన్ని చేసమర్పించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Okay, back to the positions, pillalo. Okay, Sarah? Very good. Gabgaba man maxi song for exam. Very active. Very good. Okay, na? హలో పిల్లలు, మనం 400 డేస్ సెలబ్రేషన్ చేసుకున్నాం కదా, చాలా హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీ చేసుకున్నావా? మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మరి నిన్న?
అయితే మరి ఈరోజు నిన్న అందరు అంకులు ఆంటీలు అక్కలు అందరు కూడా మాట్లాడారు కదా, ఈరోజు మీరు మాట్లాడాలి పిల్లలు. ఈ మెమరీ వర్స్ చేసిన టైమ్ లో మీరు గబగబా మీరు చేసిన మెమరీ వర్స్ మీరు చూపించండి, చూపించిన వెంటనే మీ ఫీలింగ్స్ ఏంటో మాకు చెప్పాలి 1 మినిట్ లో. ఓకేనా, సిద్ధంగా ఉన్నారా? మరి శమక్క విందామా అలాగా? ఓ yes. మరి నిజంగా నిన్న కల్పన అక్క, పావని అక్క, ప్రజ్వల అక్క, మిన్ని అక్క, బెనెట్ అని అందరు అందరు మాట్లాడేసారు పిల్లలు, పెద్దవాళ్ళందరు. కానీ మీ పిల్లలు మీ మాటలు మేము వినలేదు కాబట్టి ఈ రోజు మీ మాటలు వినాలనుకుంటున్నాము. టూ మిన్ని అక్క మరి ఎవరినైతే మాట్లాడేస్తారు? ఓకే అక్క, ఈ రోజు ఫస్ట్ సౌండ్ చేసే సౌండ్ షేర్ చేసే వాళ్ళని ఫస్ట్ చేసుకుందాం అక్క. వావ్, ఎవరమ్మా ఈ రోజు ఫస్ట్ సౌండ్ షేర్ చేసే వాళ్ళు? వెరీ గుడ్, నానా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ రోజు మీకు మంచి ఛాన్స్ వచ్చింది కదా, దేవునికి మహిమ కలిగింది అక్క. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేశారు. Yes, right. Very good. 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 చాలా బాగుంది. Very good, Nana. సో నిన్న మీకు ఎలా అనిపించింది నాన్న? నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. అన్నా నాకు జవహర్లాల్ అంటే చాలా ఇష్టం అన్నా, నాకు ఆ క్యారెక్టర్ నాన్న. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లారిటీ లేదు అన్నా. మీ వాయిస్ కట్ అవుతుంది, క్లియర్ గా లేదు. ఇప్పుడు వినపడుతుందా అన్న? ఆ చెప్పను అన్న, వినపడుతుంది. నాకు డేవిడ్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అన్న, అందుకనే నాకు డేవిడ్ క్యారెక్టర్ వచ్చింది అన్న. నాకు క్యారెక్టర్ వచ్చింది. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, థాంక్ యూ సో మచ్. విన్నారా అక్క? అందుకే వాళ్ళు ఇంకెప్పుడు కూడా డేవిడ్ జోనాథన్ లాగా ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలాగ ఉండాలని డిసైడ్ అయిపోయారు. నిన్న చెప్పారు వీళ్ళు, మేము ఇంకెప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ని కొట్టుకోము, గుద్దుకోము, గిట్టుకోము. నేను అప్పుడప్పుడు చూసానక్క, ఇక్కడ ఫైటింగ్ కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ నుంచి నిన్నటి నుంచి పిల్లలు డేవిడ్ అండ్ జోనాథన్, నిన్నటి నుంచి వాళ్ళే చెప్పారు. అందుకే ఏసే వాళ్ళకే ఇచ్చారు అది. చూడు వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా చూపిస్తున్నారు, ఇక్కడ నుంచి మేము డేవిడ్ అండ్ జోనాథన్ లో ఉంటామని. మరి నువ్వే షేరింగ్ కూడా ఇచ్చేసి క్యాప్స్. అలాగా మిన్నీ అక్క ఏం చెప్పండి. జూమ్ లో మీ కోహోస్ట్ ఇచ్చాను, సౌండ్ షేర్ చేసి క్లాప్స్ కొట్టండి, స్పెషల్ క్లాప్స్. వీడియో కాదు, ఓన్లీ ఆడియో, సౌండ్ అడ్వాన్స్ లోకి వెళ్ళి సౌండ్ అడ్వాన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఒక స్పీకర్ బొమ్మ ఉంటది, దాన్ని క్లిక్ చేయండి, అది బ్లూ కలర్ అవుతుంది, దాని తర్వాత షేర్ బటన్. ఇప్పుడు వీడియో క్లిప్ చేయండి, క్లాప్స్, వీడియో క్లిప్, స్పెషల్ క్లాప్స్. వెళ్ళి చేసేలపు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మిన్ని అక్క చెప్పండి కదా సార్, సలా చెప్తాను. అలా కాదు, ఇప్పుడు డేవిడ్ అండ్ జోనాథన్ లా ఉంటాము అన్నందుకే ఇంత ప్రమోషన్. ఎన్ని బ్లెస్సింగ్స్, అద్భుతం, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, వెరీ వెరీ గుడ్, సూపర్, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మరి నీకు నిన్న 400 డేస్ సెలబ్రేషన్ ఎలా అనిపించింది?
హ్యాపీగా అనిపించింది అక్క. నీ పేరు హ్యాపీ కాబట్టి నీకు హ్యాపీ అనిపించిందా? అవునా. నిజంగానే హ్యాపీ అనిపించిందా? అవునా అక్క. నీ ఫేస్ లో స్మైల్ కనిపించదు లేదు, స్మైల్ లేవా? కరెంట్ లేదు అక్క. కరెంట్ లేదా? జస్ట్ ఒక స్మైల్. స్మైల్ 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 ప్లీజ్. Yes. Yes. Very good. Super. Very good. Very good. Very good. Very good. ఎప్పుడు అదే స్మైల్ తో ఉండాలి. ఓకే. నిన్న మనిషే కదా వచ్చావు, మరి నీకు అన్ని సంవత్సరాలే ఉన్నాయా? ఓకే ఓకే, అయితే ఇంకో 2 ఇయర్స్ లో నీకు పెద్ద ప్రమోషన్ వస్తుంది. God bless you. God bless you, Tanli. Very good. Hi, Satvik and Sannidhi. Sannidhi, you know, sir, కనిపించట్లేదు. రెగ్యులర్ గా రావట్లేదు ఏంటి సన్నిధి? చిన్నా మమ్మీ వాళ్ళతో కొంచెం బయటకు వెళ్తుంది అక్క. బయటకు వెళ్తుందా? కోవిడ్ డాడీ వాళ్ళు పండ్ల మీద వెళ్తే ఇంట్లోకి వచ్చాను, నన్ను నస పెడతా ఉంటదని పంపించేసాను. అప్పుడే అమ్మాయిని చూడు, చెల్లెళ్ళు ఎలాగ ఇచ్చేస్తున్నారో మరి. అంతే మీరు అంతేనమ్మాదివ్వు చెప్పు, నువ్వు నస పెడుతున్నావా లేదా నువ్వు చెప్పు సన్నిధి. మీ అన్న మాట కదా, నువ్వు చెప్పు. నువ్వు గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ తెలిసిపోతుంది, మౌనమే అంగీకారం. అయితే చాలా అలసిపోయాడు అనమాట సాత్విక్. చెప్పినా మరి నిన్న ఎట్లా ఫీల్ అయ్యాక? కానీ నేను మధ్యలోనే లీవ్ అయిపోయాను, ఎందుకంటే నిన్న కీపర్డ్ క్లాస్ ఉండింది. సో అవునా? సంగీత్రా అవుతుందా? మళ్ళీ మ్యూట్ అయిపోయింది. Yes. అన్మ్యూట్ చేసి మాట్లాడినా, కొన్ని వన్స్ క్లిక్ చేయి. అలానే ఉంచు, అలానే ఉంచు. నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? కనిపిస్తున్నామా మేము? సంగీత్ అన్నవా, నీకు సంగీతంతో పాటు చెప్పాలా? సంగీత్ నువ్వు ఎలా ఉన్నావు మాకు చెప్పు. వినిపిస్తున్నాయా? చెప్పురా, నువ్వు ఎట్లా ఫీల్ అయ్యావని నిన్న చెప్పు. 400 డేస్ సెలబ్రేషన్ లో నువ్వు ఉన్నావా? ఉన్నానక్క. నువ్వేమైనా పార్టిసిపేట్ చేసావా? పార్టిసిపేట్ చేశానక్క. నీకేమనిపించింది? హ్యాపీగా ఉందా? అబ్బా ఏంటి విసిట్ ఈ డ్రెస్ ఏంటి అనిపించిందా నీకు? హ్యాపీగానే ఉందక్క. అదే నీ ఫీలింగ్స్ హ్యాపీగా చెప్పు మరి. అన్మ్యూట్ చేసుకోవాలమ్మా, మళ్ళీ మ్యూట్ అయిపోయింది. ఫోన్ పక్కన పెట్టానన్న, దాని కదపకు. ఫోన్ ఒక ప్లేస్ లో స్టిక్ లో పెట్టేసి నువ్వు కూడా ఒక దగ్గర పెట్టు. అది ఒకసారి ముట్టుకుంటుంటే బ్లాక్ వచ్చేస్తుంది అక్క. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందా నీకు? అట్లాగా నేర్చుకోవాలనిపిస్తుందా? ఏం క్యారెక్టర్ చేసావు? నెక్స్ట్ టైం కూడా చేయాలనిపిస్తుందా? ఏ క్యారెక్టర్ చేసావు నువ్వు నిన్న? ఏ క్యారెక్టర్? శ్యామక్క అడుగుతున్నారు, నువ్వు ఏ క్యారెక్టర్ చేసావు అని అడుగుతున్నారు శ్యామక్క. క్యారెక్టర్ ఏం చేయలేదు అక్క, కానీ నువ్వు చూసావా నిన్న ప్రోగ్రామ్? ఓకే, క్యారెక్టర్ తను ఏం చేయలేదు, కానీ మనతో పాటు అలా గుర్తు
ఓకే నెక్స్ట్ టైం మరి కిరణ్ కి కూడా మంచి ప్రోగ్రామ్ ఇద్దాము పార్టిసిపేట్ చేస్తాడు ఓకేనా గాడ్ బ్లెస్ యు నానా థాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ రాలేదు కదా సెలీనా కూడా రాలేదు యాజకులు వచ్చారమ్మా యాజకులు కూడా రాలేదు ఎవరు వచ్చారు మా ఫ్రెండ్ వచ్చాడు మీ ఫ్రెండ్ వచ్చాడు ఓకే ఏం చేశాడు మరి మీ ఫ్రెండ్ మై ఫ్రెండ్ పేరు హైబ్రి మరి మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్ ని చూసినప్పుడు చెప్పు మీ ఫ్రెండ్ ఏం చెప్పాడో చెప్పొద్దు గానీ నీ ఫ్రెండ్ ని చూస్తే నీకు ఎట్లా అనిపించింది చెప్పు చాలా సర్ప్రైజ్ అయ్యాను షాక్ అయిపోయావా వాళ్ళు స్టోన్స్ కదా నీ దగ్గర ఉన్నాయి అందుకని షాక్ అయిపోయి కదా వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది ఎలా చేసావు ఆ స్టోన్స్ ఎక్కడివి నీకు దేని గురించి దేని గురించి ఏ ప్రాజెక్ట్ స్కూల్లో ప్రాజెక్టా అవును నీకు ఎన్నో రోజుల ముందు చెప్పలేదు కదా ఫైవ్ డేస్ ముందే కదా చెప్పాము అవి నా దగ్గర చాలా ఉన్నాయి ఏమో అమెజాన్ నుంచి తెప్పించామంటున్నావు దీనికే తెప్పించారంటున్నావు ఆల్రెడీ తెప్పించేసుకున్నారు వాళ్ళు ముందే తెప్పించుకున్నావా సెలీనా దగ్గర 1 ఇయర్ నుంచి అవి ఉన్నాయి కాబట్టి తనకి హై ప్రీస్ట్ వెళ్ళింది క్యారెక్టర్ నిజమే నిజంగా హై ప్రీస్ట్ అదే సర్ప్రైజ్ తనకి మనకి తెలియదు కదా తన దగ్గర ఉన్నట్టు కానీ ఉన్నాయి ఏసే తనకి ఇచ్చారు అవకాశం అవునా సెలీనా ఇప్పుడు అవి అలా యూజ్ అయ్యాయి అదే అదే ఏసేకి తెలుసు నీకు తెలీదు నిజంగా సెలీనా నిజంగా ఇందాక కూడా ఒక క్యారెక్టర్ వాళ్ళు చెప్పారు మాకు డేవిడ్ నాకు తెలియదు షాక్ అయిపోయింది నన్ను చేతులు వెనక పెట్టి మరి వెరీ గుడ్ ఎక్సలెంట్ నానా గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ చెప్పాను మీ ఫ్రెండ్ ని మళ్ళీ నువ్వు అడిగినట్టు చెప్పు సరేనా వెరీ గుడ్ నానా క్లాప్స్ ఎవరు ఎవరు ఇచ్చిన మెమరీ ఇవ్వాల్సి ఇది అవునా వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ అన్నా ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు నీ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేద్దాం సరేనా ఓకే నెక్స్ట్ అక్క ఎవరు చీకట్లో ఈ చీకటిలో చిరుదివే ఎవరు జోయ్ మాట్లాడు మేమేమో చిన్నపిల్లలు అరుస్తుంటే మీరేం పెద్దోళ్ళగా సైలెంట్ గా మాట్లాడతారేంటారా మైక్ కద్దిరిపోవాలి
మరి సెలీనా రుతంజయ్ వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ అలానే నెమ్మదిగా మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడాలి షార్గా. It is God which pocket in your both to will and to do for his good pleasure. Philippians 2:13. Thank you, Akka. నిన్న ఏం జోయిల్ వచ్చాడా మనకి ప్రోగ్రామ్ కి? వచ్చాడా వచ్చాడా అంటున్నావా? చెప్పు చెప్పు నీ ఫీలింగ్ చెప్పు, నీ ఫీలింగ్ చెప్పు మరి. వస్తే హ్యాపీగా ఉన్నానక్క. హ్యాపీగా ఉన్నావా? ఓకే ఓకే, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అలా ఛాన్స్ వస్తే చేస్తావా మరి? ఓకే నాన్న, వెరీ గుడ్ ఎక్స్ప్రెస్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న ఏంజెల్, థాంక్యూ సో మచ్. ఎక్సలెంట్ జోయల్, గాడ్ బ్లెస్ యు. సంగీత్ ఎందుకో చేస్తున్నాడు కంటిన్యూస్ గా. అన్న అదే చెప్పారు అక్క వాళ్ళు, కంటిన్యూస్ గా చేస్తే ఏంటి ప్రాబ్లం అనేది కదా. చెప్పనా? చెప్పమ్మా. యేసును గూర్చిన విషయమును నా యందు వశించుచున్నది. రెండో తిమోతి 1:5. రెండు పేర్లు పెట్టావు కదా, నీ పేరేంటి ఇంతకీ? రీనా, కిరణ్, సంగీత్, రాజ్, ఏం పేరు నీ పేరు? నా నిజమైతే నా ముద్దు పేరు కెన్నీ అక్క, నేను మార్చుకున్నాను అంతే. నువ్వు మార్చుకున్నావు, పేరెంట్స్ మార్చారా, ఇక్కడ మార్చావా? ఏం మార్చాను. అసలు ఏంటి నీ పేరెంట్స్ చెప్పు, మాకు ఏమని పిలవాలో చెప్పు, అదే పెట్టు అక్కడ. అలా అడ్మిట్ మ్యూట్ చేసుకుంటున్నా, మళ్ళీ అడ్మిట్ చేయాల్సి వస్తుంటుంది. ఓకే, నీ పేరేంటి, మేము ఏమని పిలవాలి? నిజమైతే సంగీత్ రాజ్ అక్క. కెన్నీ అని పిలవాలా నిన్ను? పేరు నేను ఇంట్లో మమ్మీ కెన్నీ అని పిలుస్తారా? ఇంట్లో కెన్నీ అక్క. ఇంట్లో వాళ్ళమా బయట వాడమా? సరే నువ్వేదో ఒక పేరే పెట్టుకో అక్కడ, అప్పుడు మాకు ఎలా పిలవాలో తెలుసు. ఓకేనా? ఈలో ప్రీ నేమ్. ఓకే ఓకే కెన్నీ. ఓకే అక్క, వెరీ గుడ్, థాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. హలో జేజే బ్రదర్స్, ఏంటి మీ హెయిర్ స్టైల్ ఎంటర్ మారింది? సమ్మర్ క్రాప్ వేస్తారు అప్పుడే. చాలా బాగుంది సమ్మర్ కటింగ్. చెప్పారా వీళ్ళు కొంచెం పెద్దయ్యాక ఈ నోట్స్ చూసుకుని ఏంటి మా రైటింగ్ ఇలాగుందా, ఇప్పుడు ఎంత బాగుందో, మా చిన్నప్పుడు కూడా చాలా బాగుంది అనుకుంటారు. అవును కదా, కదా పిల్లలు అందరు అలాగే దాచిపెట్టుకోండి. చెప్పండి, నిన్న వచ్చారా జేజే బ్రదర్స్ ఇక్కడికి? వచ్చారా మీరు? ఏం చేశారా? మీకు ఎట్లా అనిపించింది మరి? బాగుందా? ఏంటి బాగుంది, నీ ఫ్రెండ్స్ చూస్తే బాగుందా, నీ చేస్తే బాగుందా? అబ్బా పిచ్చి పిచ్చికి డ్రెస్ వేసుకోవడం, అబ్బబ్బా చిరాక్ చిరాక్గా ఒక్క పెట్టేసి ఏంటి అస్తమాను అని అనుకున్నారా నిన్న మీరు బ్రదర్స్? చేసే బ్రోస్ అలా కాదు, నోటి మీద వేలేసేసాడు ఇందాక పెద్దోడు, ఇంకంతా ఇప్పుడు యాక్షన్ చేసి చెప్తున్నాడు. మాకు అలా కుదరదు, మీరు చక్కగా మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడండి పిల్లలు. ఎందుకమ్మా మ్యూట్ అయిపోయారు? ఇక్కడ మ్యూట్ ఆన్ చేసాము, మ్యూట్ అయిపోయారు. ఏరా మమ్మీ మాట్లాడద్దా, మరి చక్కగా మాట్లాడండి ముద్దు ముద్దుగా. ఏంటి సిగ్గుపడుతున్నావా? ఇటు చూడు, పైకి చూడు, ఎంత బాగుండవు పైకి చూస్తే, అలా చూస్తుండవు. బా సూపర్ సూపర్,
హీరో సూపర్ అక్క. చెప్పమని ఏం చెప్పాలి చెప్పండి, ఏదేమైనా ముందు మెమరీ వర్స్ చెప్పాలంతే. ఆగండి రా. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. వండర్ఫుల్ నాన్న, వీళ్ళు అప్ప చదివేస్తారు. నిజంగా మొత్తం అంతా చదివేస్తారు. నిజంగా వీళ్ళ చేతిలోకి బైబిల్ వచ్చాక సంవత్సరానికి ఒకసారి కాదు రెండు సార్లు కంప్లీట్ చేస్తారు వీళ్ళు. నిజంగా బాగా చదువుతారు కదా ఇద్దరు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ నానా, జాయిన్ అని చేస్తే అంతేనా? మరి నిన్న 400 డేస్ గురించి ఇంకేమైనా చెప్తారా? అంతేనా? వాళ్ళ మ్యూట్ అయిపోయారు ఎందుకు? వచ్చేసారు చిచ్చర పిడుగులు. అవును జాయిన్ రోత్ నిన్న మీరెందుకు? కాదు ఏసై వచ్చారు, మీరేమయ్యారు? మీరేమయ్యారు? ఏసై వచ్చారు, మీరేమయ్యారు నిన్న? జాయిన్ నువ్వు కూడా రాలేదేంటి? అయితే మిన్నీ అక్క మనకి ఏసేం చూసే కన్నులు దొరకలేదు మాకు. జాయిన్ నువ్వెందుకు రాలేదు నాన్న నిన్న? ఎందుకు రాలే? జాయ్ అయితే నిజం చెప్తాడు. జాయ్ నిజం చెప్పాలి. జాయ్ ఎందుకు రాలేదు? నిమ్మక్క బెంగ పెట్టుకుందంట. అయ్యో జాయ్ రాలేదు, అందరు వచ్చారు మా జాయ్ రాలేదు నిన్న. హీరో హీరో అంటానికి అవునా? మాకు ఏసే కనపడలేదు మాకు. వెరీ నైస్, సూపర్ సూపర్ నాన్న. మరి నీకు ఎట్లా అనిపించింది? నిన్న ఏమనిపించింది మరి మీకు? ఏసే మీ ఇంటికి వచ్చేసినప్పుడు మీకు ఏమనిపించింది? కుష్ఠరోగం బాగు చేసేసినప్పుడు మీకు ఏమనిపించింది? హ్యాపీ 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 మరి కదా. ఓకే మరి ఏసైకి ఎప్పుడు ఏసై రాలేదక్క? నిన్న వచ్చారు కదా ఏసయ్య మీ ఇంటికి? అవునక్క. వెరీ గుడ్. ఉన్నారక్క? ఎక్కడ ఉన్నారా? అదే ఉన్నారు ఏసయ్య. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్ నాన్న. చెప్పండి. అంత సంతోషం ఉంటది అక్క మాకు, అందుకనే మేము అంత గట్టిగా చెప్పాము అక్క. అబ్బో
God bless you, Rudhantra. Okay, Nana. God bless you. గ్రీష్మ ఏడుస్తున్నావా గ్రీష్మ మరి అలా ఉన్నావు నీ కళ్ళు లోపలికి వెళ్ళిపోయే పడుకోలేచావా కెయిన్ అండ్ ఏబెల్ అదే క్యారెక్టర్స్ లో ఉండిపోయారా అందుకే అయ్యో వీడియో ఆఫ్ చేస్తున్నాను హీరో చూడు మరి ఈ రోజు కూడా అంతకున్నాడు హీరో లాగా ఆ హీరో ఏం సంగతి చెప్పు నిన్న ఏమైపోయావు నువ్వు నిన్న ఊరెళ్ళిపోయాడంట ఊరెళ్ళిపోయావా వచ్చాడు ఈరోజు వచ్చాడు కదా చెరువు దగ్గరికి వెళ్ళావు కదా నువ్వు పొలం దగ్గరికి మరి ఎక్కడున్నావు అక్క అన్నయ్య లే సొంతంగా చెప్పనేయండి తను చెప్పగలడు అన్నీ స్కూల్లోనే ఉన్నారా మరి నిన్న అన్ని కబుర్లు విన్నారా చూసారా మీకు ఎలా అనిపించింది మరి బాగుందా ఓకే మరి మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పారు నిన్న సమరిలోనా క్యారెక్టర్ వేసుకుంటే అబ్బా ఇదంతా మమ్మీ ఇది పీకి మమ్మీ ఇంకా నాకు వద్దు మమ్మీ ఇది నాకు వద్దు మమ్మీ అన్నావా నువ్వు మంచిగా ఉందా నీకు చిరాకు అనిపిస్తుంది సూపర్ సూపర్ చెప్పు మరి గ్రీష్మ చెప్పినానా ఎట్లా ఫీల్ అయ్యారు బాగుందక్క అయితే అప్పుడప్పుడు మీరు అలా చేస్తారా ఇష్టంగా వెరీ గుడ్ ఈ రోజు గ్రీష్మ ఎయిర్ హోస్టెస్ వచ్చింది మన దగ్గర దగ్గర బాగుంది వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ మీ హెయిర్ స్టైల్ మారింది కదా అందుకని అలా అన్నాను ఓకే హీరో సూపర్ గా ఉన్నారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అంటే బన్ వేసుకుంటే ఎయిర్ హోస్టెస్ అక్క అవును నన్ను ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టు ఓకేనా ఓకే చెప్పండి అకార్డింగ్ టు సెకండ్ తిమోతి 1:5 ఫస్ట్ చాప్టర్ 5th వర్స్ ఫెయిత్ అబౌట్ జీసస్ లివ్స్ ఇన్ మీ థ్యాంక్ యూ అక్క పర్సన్ చెప్పాలి కరెక్ట్ నా చెప్పాలి 400 డేస్ ఫీలింగ్ చెప్పండి అక్క చాలా బాగా అనిపించింది అక్క ఇంతవరకు చాలా సార్లు చేసాం అక్క కానీ సార్ ఇంకా బాగా అనిపించింది అక్క వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా అక్క నాకు కూడా సేమ్ ఫీలింగ్ అక్క చాలా సార్లు చేసాం కానీ ఈసారి ఇంకా కొత్తగా అనిపించింది అక్క వెరీ నైస్ సూపర్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కని మాటలు చెప్పారు పిల్లలు మీరు అందరు కూడా అట్లా మీకు మీరుగానే సొంతగా చెప్పండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నాన్న మళ్ళీ మళ్ళీ అలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేద్దాం సరేనా ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు అమ్మయ్య ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ గగన్ అన్నయ్య అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క సెకండ్ తిమోతి చాప్టర్ 1:5 వెన్ ఐ కాల్ టు రిమెంబరెన్స్ ద జెన్యూన్ ఫెయిత్ దట్ ఈస్ ఇన్ మీ సెకండ్ తిమోతి చాప్టర్ 1:5 ప్రైస్ లార్డ్ అక్క అక్క లెసన్స్ అన్ని అదే రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది అంట నాకు ఇంకా రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది అక్క వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ నాన్న మంచి మాట చెప్పాను సార్ అన్ని లెసన్స్ కూడా రీకాల్ చేస్తున్నారు చాలా చాలా బాగుంది కదా
వెరీ నైస్. మరి ఇలాంటివి ఇంకా చేసుకుందామా మనం? చేసుకుందాం అక్క. ఓకే ఓకే నాన్న, చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు నిన్న. వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఎవరు ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా ఇవ్వట్లేదు ఏంటి అక్క? ఫీడ్బ్యాక్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలా? అవును కదా. అయ్యో చమక్ ఎక్కడ పావని అక్క, పిల్లలు ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారంటారా? 100 out of 100 చమక్ వచ్చారు. చమక్క ఇప్పుడు తిట్టరా పిల్లల్ని, సెలబ్రేషన్ మూడ్ అయిపోయింది కదా. అలసిపోయి ఉన్నారు పిల్లలు. సెలబ్రేషన్ అయిపోయింది ఇంకా రియల్. శ్యామలకు బయటకు వస్తే పిల్లలు కొంచెం భయంతో వణుకుతో వీడియోస్ ఆన్ చేస్తారేమో. పిల్లలు అలసిపోయారమ్మా నిన్న అంతా. ఎంత 7 వరకు ఉండిపోయారు కదా. నిజంగా 7 వరకు ఉన్న పిల్లలందరికి పెద్ద క్లాప్స్. నిజంగా ఓపికతో కూర్చున్నారు అందరూ. వచ్చారా పిల్లలు నిన్న? మీ పేరెంట్స్ కూడా చూసారా? అండ్ మీ పేరెంట్స్ ఏమన్నారు? గుడ్ క్వశ్చన్. సూపర్ అన్నారా? అవునా? ఈ సారీ మధ్యలో వస్తున్నాను. ఈ 400 డేస్ లో పార్టిసిపేట్ చేశాను ఫస్ట్. మేము ఇంతకు ముందు మేము 350 గానీ 300 లో గానీ పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ టైం 400 డేస్ లోనే మేము పార్టిసిపేట్ చేసాం అన్నవాడు ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. సంగీత్ నువ్వు ఎన్ని కష్టం ఇంకా అంతే. ఓన్లీ సాత్విక్ ఒక్కడే కదా. సాత్విక్ నువ్వు అంతకుముందు 200-100 లో ఉన్నావు కదా. నువ్వు అక్క ఉన్నా కానీ అప్పుడు అంటే అప్పుడు కొంచెం అంటే అప్పుడు వరకు అటెండ్ అవుతున్నాను కానీ అప్పుడు అటెండ్ అవ్వలేదన్నమాట. సెలబ్రేషన్ కూడా ఉంది, అందుకొరకు మనందరం కూడా సిద్ధపడదాం. ఇంకా ఇంకా ఈసారి ఇంకా స్పెషల్ గా ఉంటది 450 డేస్. ఎందుకంటే ఇంకా 500 డేస్ సెలబ్రేషన్ ఇంకా స్పెషల్ గా ఉంటది కాబట్టి అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకేనా అక్క? ఒక్క పాట పాడుకుని ఏమైనా ఉందా ఇంకా మిన్ని యొక్క ప్రజలక్క? నిమ్మక్క ఎక్కడ ఉన్నారు చూసుకోండి ఒకసారి. చామక్క వచ్చాము ఒక ఆఫీస్ లోకి. ఇప్పుడు మనం చెప్తాము పిల్లలకి. ఓకే, తెలియకుండా మనం ఒక డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంత మంది కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు? నిజంగా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి ఎంత మంది న్యాయం చేశారంటారు అక్క? న్యాయం చేశారంట. ఇంకా శ్యామక్క చెప్పారంటే ఇంకా పిల్లలు ఎవరు వినట్లేదు, ఎవరు చూడట్లేదు అక్క. కమాన్ లెట్స్ డిస్కస్, వీఆర్ ఇన్ అన్ ఆఫీస్ రూమ్, కమాన్. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? 500 డేస్ మనం పిల్లలకి ఏమైనా సర్ప్రైజింగ్ ఉంటదా అక్క? ఎక్కడ అసలు ఏంటి, ఏం అర్థం కావట్లేదు. ప్రజ్వల్ అక్క, అసలు 500 డేస్ కి మనం పిల్లలకి ఇస్తాము యాక్టివిటీస్, అలాగే టీచర్స్ మనం కూడా చాలా చేస్తాం. ప్రజ్వల ఇంకా విషయం తెలుసా, శాలమన్న మెరిసే వదిన మనం కూడా డాన్స్ వేస్తాం. అసలు జోకర్ బాబయ్య ఇంకా ఎక్సలెంట్. జోకర్ బాబయ్య కాకుండా ఇంకా చాలా చాలా మంది వస్తారు. ఇప్పుడు పిల్లలు వినమ్మా వాళ్ళందరి కోసం కాదు, మీరు చేస్తారా లేదా? సూపర్, నేను చేసేస్తా.
పెద్ద సర్ప్రైజ్ పిల్లలు ఎవరికి తెలియదు ఇలాగా అన్నారంటే చాలా కిందకెళ్ళి పడిపోద్ది కదా చేద్దామా నాతో పాటు చేసేవాళ్ళు ఎవరో చెప్పాను, పిల్లలు ఎవరు వినట్లేదు కదా, మనమే కదా చెప్తాము. నేను చేస్తాను, షాలే మంకులు చేస్తారు, మెరిసి ఉదయం చేస్తారు, కల్పనక్క చేస్తారు, మరి ఏం అనుకుంటున్నావు? పావని అక్క మీతో, మేం పెద్దవాళ్ళం. అవునా? కల్పనక్క విన్నారు కదా, మనమే కదా ప్రజల్లా చెప్పాము. మొదలెడతాం. ఏంటి ఏంటది? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీసా? మీరే మాకు లీడర్, ఎప్పుడు ప్రాక్టీస్ అంటే చెప్పండి. మీరు మా బ్యాచ్ లో లేరు, మేము మిన్నీ యొక్క స్పెషల్ బ్యాచ్. పోయా మొత్తం పోయాండి, కట్టి ఇంకా జడ్ పీస్ మాట్లాడు మీతో. ఎందుకు ఎందుకు ప్రజ్వల, ఎందుకు ఇలా డిసప్పాయింట్ అవుతున్నావు? పిల్లల బ్యాచ్ ప్రజ్వల, నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నా? నా సంగతి నీకు తెలియదు, సూపర్ డాన్స్ వేస్తాను నేను, మీకు నేర్పిస్తాను. అసలు ఎవరు చెప్పండి, అమ్మక్క అయితే నిమ్మక్క నా పార్టీ కాదంట, నేను నీ పార్టీకి వచ్చేస్తాను. ఇంకా నిమ్మక్క నాకు సంబంధం లేదు, కట్టి కొట్టేస్తాను. ఇంకా నిమ్మక్క ఎందుకుండదు? ఇప్పుడు అర్థమైందా నీకు? అర్థమైంది అర్థమైంది. ఎంతైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళే అంతే. అవును అవును. అది అయ్యో, పిల్లలు ఎవరు ఒకళ్ళతో నవ్వుతున్నారు ఎందుకో? ఎందుకు నవ్వుతున్నారు? ఎవరు వినేశారు? మీకు ఎవరికి వినిపించదు, మేమే మాట్లాడుకున్నాం. అయ్యో పిల్లలు, మీకు వినిపించిందా? ఎంత మందికి వినిపించింది? అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. వినకన్యా, నీకు అందుకే చెప్పాను, ఒకసారి ఇక్కడ మైక్ ఆఫ్ చేసుకున్నట్లుగా, అది కూడా వినిపించకుండా ఏదో ఆఫ్ చేయమని చెప్పాను, నువ్వు ఎందుకు ఆఫ్ చేయలేదు? మరి అచ్చా, ఈసారి వినపడకుండా వచ్చేసేద్దాం వాళ్ళ మాటలు కదా. మనం మనం కూడా ఫస్ట్ ఉండిపోదాం, వాళ్ళతో వద్దాం పక్కకి. ఓకేనా? వినపడకూడదు అండి, మనం మ్యూట్ లో ఉన్నట్టు. పిల్లలు మనం ఏంటో చూపిద్దాం 500 డేస్ సెలబ్రేషన్ లో. ఓకేనా? మన అందరం బోల్ పాటలు నేర్చుకున్నాం కదా. మనం అసలు తగ్గొద్దు ఎప్పుడు, మేమే శామక్క గెలవాలి. ఏమైనా పిల్లలు, మన అందరం ఒకటేనా కదా. ఖ్యాతి హీరో సెలీనా, జగ ప్రభల, శ్రీతంచ, అబ్బా ఏంటి గొడవ ఇక్కడ? గొడవ ఏం చదిపోతుంది? ఏదైతే గొడవ జరిగిపోతుంది ఫేస్బుక్ లో వచ్చారు. గొడవ జరుగుతుంది ఏంటంటే ఇది రచ్చపండి అనమాట. 500 డేస్ సెలబ్రేషన్ లో ఎవరు ఏం చేస్తారు? నేను, మీరు, వదిన, ప్రజ్వల, కల్పనాక, మనందరం కూడా డాన్స్ వేస్తామన్నా. అదే నేను చెప్తున్నాను. చెప్పాను అమ్మా మీకు, అయితే అమ్మ మిన్ని తల్లి అర్జెంటుగా వైజాగ్ వస్తే ప్రాక్టీస్ చేద్దాం. నేను రాసానంటే ఖచ్చితంగా మిన్ని తల్లి నాకు టీచర్ గా ఉండాలి, కోచ్ గా ఉండాలి. అవును, అయితే మేమందరం ఒక పార్టీ. మరి పిల్లలే నిమ్మక్క, మనం ఓడిపోతాం అంకుల్. అలాగైతే ఎలా, ఇప్పటి వరకు మీరున్నారని కొండంత ధైర్యంతో ఏదేదో వాగిస్తాను అంకుల్, పార్టీ కాకపోతే ఎలా? అర్థం కాలేదు ప్రజ్వల, మనకి మెరిసి వదన ఉంది అసలు. ఇంకా ఏం పర్వాలేదు, అంకుల్ కావాలి. అక్క
నీకెందుకు బెనెట్ నేనున్నా, నీకెందుకు నువ్వు అలాగుంటూ ధైర్యంగా. ఓకే పిల్లలు ఇప్పుడు మరి ఉండండి, ఒక విషయం చెప్తాను. అసలు మిన్నీ తల్లికి డాన్స్ అని బ్యాక్ గ్రౌండ్ లో నేర్పిస్తున్నాడు మీరు బెన్నెట్ బాబే. అసలు ఆ స్టెప్లని మిన్నీ తల్లికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? బెన్నెట్ బాబు వేస్తుంటేనే వస్తాయి. కాబట్టి బెన్నెట్ బాబు మీ పార్టీ ఉన్నాడు కదా, చూసావా ప్రజల. కాబట్టి మనం నువ్వు ఇలా చెప్పాలి కదా, కాదని చెప్పాలి కదా, నువ్వు ఒప్పుకోండి. నేను ఏ టీమ్ లో ఉన్నా నాలుగు పేర్లు ప్యానల్ చెప్పండి. ప్యానల్ అంకుల్ చాలా శ్యామలక్క బెన్నెట్ అండి, ఆకాష్, జోయన్, జోయల్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు, లతా అక్క, కల్పన అక్క వీళ్ళందరు. శ్యామలక్క ఇంకెవరు ఉన్నారు మన టీమ్ లో చెప్పండి. రాజీ అక్క కూడా కనబడుతుంది అక్కడ. నిర్మలమ్మ టీమ్ లో మిన్నీ అక్క ఉన్నారు, పావని అక్క ఉన్నారు, ఈ పిల్లలందరూ హీరోస్ అందరూ మా పార్టీ. ఇంకా అసలు ఎంత మంది హీరోస్ స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటది చెప్పండి ఒకసారి. ఇంకా అసలు దూకుతామంటే దిగమంటది కదా, చూద్దామా మరి ఏ పార్టీ. 16 ఇయర్స్ లో ఉన్న వాళ్ళ పార్టీ బాగుంటుందా, 50 ఇయర్స్ లో ఉన్న పార్టీ బాగుంటుందా, చూద్దామా మరి. వేస్తే కామన్, పెద్దవాళ్ళు వేస్తే స్పెషల్ అట్రాక్షన్. అది అలా రావాలి దారికి. సూపర్ ఆంటీ మీరు. మీరు ఏ పార్టీ అంకుల్? నా పార్టీ కదా. నాకు ఒక చిన్న ఫెసిలిటీ, జపాన్ నుంచి ఇంకో షాలేం రోబో తెప్పిస్తాను, ఎగ్జాక్ట్ గా నాలాగే ఉంటది రోబో. కాబట్టి ఒక షాలేం ఒక డ్రెస్, ఇంకో షాలేం ఇంకో డ్రెస్ చేస్తా. పిల్లలు చూసారా ఎంత మజాగా ఉందో మాట్లాడుకుంటే. మనకి 500 డేస్ సెలబ్రేషన్ లో ఇలానే ఉంటుంది పిల్లలు అందరు జోష్ జోష్ గా, ఎన్నో రకరకాల ఐటమ్స్ తోటి, యాక్టివిటీస్ తోటి, మరి తింటూ తాగుతూ పాడుకుంటూ ఆడుకుంటూ అబ్బబ్బబ్బ అనేకమైన స్కిట్స్ తోటి, గేమ్స్ తోటి చాలా జోష్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రేయర్ చేస్తూ సిద్ధపడాలి పిల్లలు, సరేనా? ఓకేనా? మరి ఒక్కసారి ఆ రోజు గురించి మన మధ్యలో ఉన్న చాలే అన్న రెండు మాటలు మాట్లాడతారు. 99 డేస్ ఉందక్క, 100 డేస్. 100 డేస్ లేదా, ఓన్లీ 99 డేస్. పిల్లలు మరి అంకుల్ మన కొరకు ఏమి అప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఏంటో మనం చూద్దామా, సర్ప్రైజెస్ కింద. ఓకే పిల్లలు, మరి కరోనా సందర్భంగా హైదరాబాద్ పరిస్థితి ఏంటో తెలియట్లేదు, కాబట్టి ఆగస్ట్ కల్లా హైదరాబాద్ పరిస్థితి బాగుంటే అంటే ఆగస్ట్ 1st కల్లా మీకు చెప్తాం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. అంటే అప్పుడు కల్లా మరి ట్రైన్స్ లేని పక్షంలో మేము చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ASR గార్డెన్స్, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే హైదరాబాద్ లో నోవా ఓడ, తర్వాత ప్రత్యక్ష గుడారం, ఇంకా యెరూషలేం పట్టణం, మొత్తం ఇస్రాయెల్ పరిశుద్ధం ఏంటంటే హోలీ ల్యాండ్ అంతా ఉంది, జీసస్ టూమ్ ఉన్నాయి. అయితే వైజాగ్ లో అవేం ఉండవు, కానీ నిర్మల అక్క ఉంటది, ప్రజల అక్క ఉంటది, శ్యామల అక్క ఉంటది, ఇక్కడ జాయింట్ లిల్లీలు ఉంటారు, వైజాగ్ లో గ్రీష్మ ఖ్యాతి ఉంటది, కూడా మిమ్మల్ని హోస్ట్ చేస్తాం అన్నమాట. మా ఇళ్లలో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఇంట్లో ఉండొచ్చు కదమ్మా, ప్రతి ఒక్క ఫ్యామిలీ, మీరు ఎన్ని ఫ్యామిలీస్ వస్తారో మేమందరం మీకు హోస్ట్ చేస్తాం, మిమ్మల్ని లాడ్జ్ లో పెట్టాం మేము. ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క 2 ఫ్యామిలీస్ ని మేము హోస్ట్ చేస్తాం. 3 డేస్ మిమ్మల్ని మేము చూసుకుంటాం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అయితే ASR గార్డెన్స్ అని చాలా బాగుంటుంది, అక్కడ చేద్దాం. అంటే 1st డే వైజాగ్ లో చాలా విషయాలు ఉన్నాయి చూడడానికి. వైజాగ్ లో చాలా అద్భుతమైన సీషోర్ ఉంది వైజాగ్ లో. తర్వాత మంచి ఏంటమ్మా మత్స్యదర్శిని అంటారు, ఏంటమ్మా అక్వేరియం ఉంది, పెద్ద పెద్ద చేపల అక్వేరియం ఉంది, కైలాసగిరి ఉంది, అరకు వ్యాలీకి వెళ్లే అవకాశం టైం సరిపోదనుకోండి. మరి వైజాగ్ లో చాలా షిప్ యార్డ్ ఉంది,
చాలా ఉన్నాయి అద్భుతమైన విషయాలు. అసలు వైజాగ్ కూడా చూడలేదు చాలా విషయాలు. కాబట్టి వైజాగ్ అయినా అద్భుతమే, హైదరాబాద్ అయినా అద్భుతమే. కనుక ప్రార్థన చేయండి, దేవుడు ఎక్కడికి మనకి ఏర్పాటు చేస్తాడో తెలియదు. ఓకేనా? ఆ దేవుడు ఇచ్చిన కృప బట్టి మనం ఆ ఎక్కడ దేవుడే మనకి ఇవ్వాలి అవకాశం. కానీ ఖచ్చితంగా ఉంటుంది ఆ 500 డేస్ ఖచ్చితంగా మనం చేస్తాం. నిర్మలకు శ్యామలకు మనం డాక్టరేట్ ఇస్తాము, వాళ్ళని శాలవాళ్ళతో కప్పుతాము, మనం అందరూ కూడా ఫ్లవర్ బొకేలు ఇచ్చి వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళని ముద్ర పెట్టుకొని వాళ్ళని మనం అభినందిస్తాం. ఆ తప్పకుండా అవన్నీ జరుగుతాయి. కనుక మీరు ప్రేయర్ చేయండి. ఆ ఇంకా 99 రోజులు ఉన్నాయి అంతే కదా. 99 రోజులు అంటే అందులో 2 రోజులు తీసారు కదా, అది 21 రోజు తీసేస్తే 21 22 కదమ్మా 3 రోజులు. అప్పుడు 3 రోజులు ముందే మనం చేస్తాం కాబట్టి ఇంకా 97 రోజులే ఉన్నట్లెక్క. 97 రోజులే ఉన్నాయి కాబట్టి మీరు ఆగస్ట్ 20వ తారీఖు లెక్క పెట్టుకోవాలి. అసలు 20 కూడా తీసేస్తే ఆగస్ట్ 19తో అయిపోయినట్టే కదమ్మా, 20లో ఎంటర్ అయిపోతాం, సెలబ్రేషన్ ఎంటర్ అయిపోతాం. కాబట్టి ఆగస్ట్ 19 వరకు ఎన్ని రోజులు ఉన్నాయి? 96 రోజులే ఉన్నాయి అయితే కదమ్మా. కాబట్టి అందరు కూడా ప్రార్థన చేసుకోండి. మరి రెడీగా ఉండండి మీ హోంవర్క్స్. నేను ఇక్కడ వైజాగ్ లో అయినా హైదరాబాద్ మీ హోంవర్క్స్ అద్భుతంగా డిస్ప్లే చేస్తాం. టీవీ ఛానల్స్ వాళ్ళు అందరినీ పిలుస్తాం, టీవీ ఛానల్స్ అందరూ లైవ్ ఇస్తారు కూడా. శుభవార్త ఆరాధన మరి రక్షణ ఏంటనేది రక్షణ ఛానల్ అన్న కల్వరి ఛానల్ అందరూ వస్తారు, లైవ్ ఇస్తారు. ఆ రోజు మన పేరెంట్స్ మన బంధువులు అందరూ చూస్తారు మన హోంవర్క్స్. ఇక్కడైతే కేవలం 10 కుటుంబాలు చూస్తారు మీ హోంవర్క్స్, కానీ అక్కడ కొన్ని వేల మంది మీ హోంవర్క్స్ చూడబోతున్నారు. చక్కగా ఉంచుకుని హోంవర్క్స్ అయిపోయిన తర్వాత పక్కన పడేయకండి, చక్కగా నీట్ గా. అసలు ఒక్కొక్క హోంవర్క్ ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్ పెడితే బాగున్నట్టు ఉంది, కానీ అది కొంచెం కాస్ట్లీ అవుతుంది. ఎనివే మీరు మాత్రం చక్కగా నీట్గా ఉంచుకుని సెలీనా ఇంటికి వెళ్ళాము మేము. ఆ మిని తల్లి సెలీనా ఇంటికి వెళ్తే హోంవర్క్ సెలవు చూపించిందమ్మా? ఫైల్స్ ఉన్నాయి తన దగ్గర, ఒక్కొక్క ఫైల్లో ఒక 100 హోంవర్క్స్ అనమాట కదా. అలాగా మరి ప్రిస్కిల్లా ఎవరమ్మా రోహిణి, వాళ్ళ హోంవర్క్స్ కూడా ఉన్నాయి. మేము చూసి చాలా ఆశ్చర్యపోయాం, చక్కగా నీట్ గా పెట్టుకున్నారన్నమాట. కాబట్టి మరి పిల్లలు కొత్తగా ఎవరు వస్తున్నారో వాళ్ళు కూడా చక్కగా ఉంచుకోండి. ప్రతిరోజు హోంవర్క్ మరి మంచిగా ఉంచుకోండి, అక్కడ డిస్ప్లే చేద్దాం. ఆ లైవ్ టీవీలో అందరు చూస్తారు. తర్వాత మీ హోంవర్క్స్ 3 మంది పేరెంట్స్ చూస్తారు, ఇక్కడున్న చర్చ్ హెడ్స్ వస్తారు. చాలా అద్భుతం, చక్కగా జరగబోతుంది. కనుక దయచేసి ఇంకొక 96 రోజులు ఉన్నాయి, కౌంట్ డౌన్ చేస్తున్నాం. ఏంటి కళ్ళు మూసుకుని తెలిసేలాగా అది వచ్చేస్తుంది. 400 డేస్ ఎంత త్వరగా వచ్చేస్తాయి కదండి, చాలా స్పీడ్గా. కనుక అందరూ శ్రద్ధ పెట్టండి హోంవర్క్స్, ముఖ్యంగా మీ వాక్యాలు ఎంత చక్కగా రాస్తారో అంత అద్భుతంగా అక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. చాక్లెట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ రెడీగా ఉన్నాయి, అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్, అన్లిమిటెడ్ చాక్లెట్స్, అవన్నీ కూడా కన్ఫర్మ్డ్ అన్నమాట. ఓకే, రైట్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు ఇంకా మనకి ఏంటి చాక్లెట్ వర్షం, ఐస్ క్రీమ్ వర్షం, బెలూన్ల వర్షం, అవి వస్తే చాలు కదా, మనకి ఇంకేం అక్కర్లేదు కదా పిల్లలు. అవన్నీ మన కోసం అక్కడ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మనం చక్కగా ఎంజాయ్ చేసేద్దాం, సరేనా? ఓకే, ఆ విషయంలో వచ్చిన ప్రార్థన కూడా చేసుకుని మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా ప్రజలకు? ఇంకా ఏమైనా అందరు బాగున్నారు కదా పిల్లలు? 400 చాలా చాలా ఎంతో ఆనందంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం పిల్లలు. ఈ రోజు లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మనం చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. అందరు మేము ఈ పొజిషన్ కి వచ్చేయండి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలోనైనా 400 రోజులు పూర్తి చేసుకుని మరొక నూతన దినమున్నాయినా మా అందరికి మీరు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు ప్రణతులు ప్రభా. ఇప్పటి వరకు ఎన్నో విషయములు నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి సహాయం చేశారు ప్రభా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము నిలుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి చిన్న బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడితే వారు అర్థం చేసుకోగలరు
అటు విధంగా మాట్లాడేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. మీ యొక్క ఆత్మ చేత అభిషేకించి నా స్థానంలో మీరు ఉండి మీరే మాట్లాడి మహిమ పొందుకునమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. 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 పిల్లలు పెద్దగా చెప్పండి ఆమేన్. ప్రైజ్ లార్డ్. పిల్లలు మీ బైబిల్ నోట్బుక్ పెన్నుస్ తెచ్చుకోరా. అందరూ చూచండి ఒకసారి. అమ్మా ఒకసారి నా నా సెల్ ని నా ల్యాప్టాప్ రెండు సైడ్ సైడ్ నా స్పాట్ లైట్ చేయండి అమ్మా. ఎస్ అంకుల్. ఇద్దరు శాలిని చూపిస్తాను మీకు. అన్న ఏదో చేస్తారు ఇంతలో. వావ్. తేడా చాలా డిఫరెంట్ గా ఉందన్నా. పిల్లలు అంటే నిర్మలమ్మ బ్యాచ్ ఒక శాలేం సూపర్ మరి మేము 16 ఇయర్స్ అంకుల్. అక్కడ జూమ్ ఉండదు అంకుల్, ఫిజికల్ గా కావాలి మాకు. ప్రైజ్ లార్డ్. పిల్లలు మనము బైబిల్ చదువుకుందాం. పిల్లలు న్యూ టెస్టమెంట్ లో పిల్లలు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. పిల్లలు నేను చదువుతాను, మీరు అందరూ చూడండి. పేజ్ నంబర్ 112. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. సరే పిల్లలు, మీ బైబిల్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి అమ్మా. అయితే పిల్లలు, యేసు ప్రభు వారు యూదులైన వారికి మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడన్న సంగతి గురించి మనము ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో నుండి మనము తెలుసుకుందాం పిల్లలు. ఇటలీలోని కైసరు పట్టణంలో పిల్లలు రోమ్ బెనెట్ పిక్చర్స్ ఇటలీలోని పిల్లలు కైసరయా పట్టణంలో రోమా సైన్యంలో పనిచేయుచున్న కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. కొర్నేలి అనే మాట లాటిన్ భాష నుండి వచ్చింది పిల్లలు. కొర్నేలి అనే మాటకు లాటిన్ భాషలో కొమ్ము అనే అర్థం పిల్లలు. ఈ ఈ పేరు వీరులకు మాత్రమే ఉంటుంది పిల్లలు. అయితే ఈ పేరుకు తగినట్లుగా పిల్లలు కొర్నేలి గారు వీరుడు పిల్లలు. అంతేకాకుండా కొర్నేలి 100 మంది సైనికులకి శతాధిపతి అయి ఉన్నాడు పిల్లలు. ఎంతమంది పిల్లలు? 100 మంది సైనికులకి శతాధిపతి అయి ఉన్నాడు. కొర్నేలి అనే పేరుకు లాటిన్ భాషలో ఏమనే అర్థం పిల్లలు? కొమ్ము అనే అర్థము. గుర్తుపెట్టుకోండి అమ్మా. అయితే పిల్లలు, ఇతను పేరుకు తగినట్లుగానే వీరుడుగా ఉన్నాడు కదా పిల్లలు. ఈ కొర్నేలి గారు నీతిమంతుడు పిల్లలు, దేవునికి భయపడేవాడు, మరలా మంచి సాటిము కలిగిన వాడు పిల్లలు. అంత మాత్రమే కాకోకుండా పిల్లలు దేవుని యందు భయభక్తులు కూడా కలిగిన వాడు పిల్లలు. ఏంటి పిల్లలు, కొర్నేలి గారు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు పిల్లలు. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు పిల్లలు. ఈ కొర్నేలి గారు ఆ యూదులైన వారిని అణచివేయటానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి పిల్లలు. అంటే దేవుని ప్రజలను ఏ విషయంలో కూడా పై పైకి ఎల్లకోకుండా అన్ని విషయాల్లో అణచివేయాలి అని ఏర్పాటు చేయబడిన వ్యక్తి పిల్లలు. అయితే ఈ కొర్నేలి గారు
యూదులైన వారిని ఎక్కువగా ప్రేమించేవాడు. పిల్లలు ఎక్కువగా యూదులైన వారంటే చాలా ఇష్టపడేవారు అన్నమాట. కొర్నేలు గారు చేస్తున్న మంచి పనులను బట్టి పిల్లలు యూదా జనులందరిలో మంచి పేరు పొందుకున్న వ్యక్తిగా ఉన్నారు పిల్లలు. ఎవరు? కొర్నేలి. అయితే పిల్లలు, కొర్నేలి రోమా సైన్యంలో పనిచేస్తున్నాడని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. కొర్నేలి రోమీయుడు పిల్లలు. ఎవరు పిల్లలు? రోమీయుడు. అయితే రోమీయులు పూజించే దేవతని, విగ్రహాలని ఈయన ఎప్పుడు కూడా పూజించలేదు పిల్లలు. వాటికి ఎప్పుడు కూడా నమస్కారం చేయలేదు. ఎందుకంటే పిల్లలు, యూదులతో ఎక్కువగా స్నేహం చేయటాన్ని బట్టి పిల్లలు దేవుని ప్రజలతో ఎక్కువగా పిల్లలు స్నేహం, పిల్లలు చక్కగా కలిసిమెలిసి ఉండుటాన్ని బట్టి పిల్లలు నిజ దేవుడిని, ఏకైక దేవుడు, లోకరక్షకుడు అయిన యేసు ప్రభుని కొర్నేలు గారు గుర్తెరిగారు పిల్లలు. అయితే పిల్లలు, దేవుని దృష్టిలో కొర్నేలు గారు మంచి జీవితం కలిగి ఉన్నారు. కానీ పిల్లలు, రక్షణ జీవితము అనేది తను కలిగి లేడు పిల్లలు. అయితే తను ఎంతో మంచివాడుగా ఉన్నాడు, కానీ తనకి రక్షణ అనేది తనకి తెలియదు పిల్లలు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే పిల్లలు, ఆ దాన ధర్మాలు, ధర్మ క్రియలు, నీతి కార్యాలు ఏ మనిషిని కూడా రక్షించలేవు పిల్లలు. అందుకు మనకు మంచి ఉదాహరణ ఎవరు పిల్లలు? కొర్నేలు గారు. దాన ధర్మాలు, ధర్మ క్రియలు, నీతి కార్యాలు ఏవి కూడా ఏ మనిషిని రక్షించలేవు పిల్లలు. అందుకు మనకు మంచి ఉదాహరణ ఎవరమ్మా? కొర్నేలు గారు. అయితే పిల్లలు, ఏ వ్యక్తి అయినా కూడా యేసు ప్రభు వారిని తన రక్షకునిగా అంగీకరించాలంటే పిల్లలు ఏం చేయాలంటే, యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తని వినాలి. మళ్ళీ బోధకులైన వారు చెప్పుచున్న వాక్యాన్ని వినాలి. అది నిజమని ఒప్పుకోవాలి. దాన్ని అంగీకరించాలి పిల్లలు. అట్లాగు చేసినప్పుడు అందుకు కొర్నేలు గారు దేవుని వాక్యమును వినాలి, అది నిజమని ఒప్పుకోవాలి పిల్లలు. అప్పుడు తన జీవితంలో రక్షణ అనేది వస్తుంది పిల్లలు. అయితే మనందరం నేర్చుకోవలసింది ఒకటి ఉంది పిల్లలు. కొర్నేలు గారు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు అంటే పిల్లలు, 100 మందికి సైనికులు కదా పిల్లలు కొర్నేలి. అయితే తనకి ఖాళీ దొరికినప్పుడు ఎల్లా కూడా ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయడానికి చాలా చాలా ఇష్టపడేవారంట పిల్లలు. మీరు కూడా ఎప్పుడైనా కూడా మీకు టైం దొరికినప్పుడు ప్రార్థన చేస్తారా? లేకపోతే ఫోన్లో అవి కార్టూన్స్, గేమ్స్ అవి చూస్తారా పిల్లలు? ఎవరైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా ఖాళీ సమయంలో? సెలీనా, నువ్వు ప్రార్థన చేసుకుంటావా? సరే పిల్లలు, ఒక రోజున ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటలకు, వెరీ గుడ్ సెలీనా. ఒక రోజు పిల్లలు, కొర్నేలు గారు మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని దూత దర్శనమందు కొర్నేలు గారి దగ్గరికి వచ్చాడు పిల్లలు. వచ్చి, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు మంచి అన్ని కూడా నా సన్నిధిలోనికి వచ్చినవి అని చెప్పారు పిల్లలు. అయితే దీనికన్నా ముందు పిక్చర్, అదిగోండి పిల్లలు, చూసారా? దేవుని దూత వచ్చాడు పిల్లలు దర్శనంలో కొర్నేలు గారు. నెక్స్ట్ పిక్చర్, నీ ధర్మ ఇది ఉంచం, నీ ధర్మ కార్యాలు మంచి అంతా కూడా నా సన్నిధికి వచ్చినవి అని దేవుని దూత చెప్పాడు పిల్లలు. మనము కూడా ప్రతిరోజు చేసే ప్రార్థనలు, జూమ్లో చేసే ప్రార్థనలు అన్ని కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాయి కదా పిల్లలు. అప్పుడు మనందరికీ స్వస్థత ఇస్తున్నాడు దేవుడు, అందరికీ మంచి ఆరోగ్యం ఇస్తున్నారు పిల్లలు. అలాగే కొర్నేలు గారు చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వచ్చిందనేసి పిల్లలు దేవదూత వచ్చి చెప్పాడు పిల్లలు. చెప్పినప్పుడు, నీవు యొప్పే పట్టణానికి మనుషుల్ని పంపించు, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు, అతన్ని పంపించి తీసుకుని వచ్చు అని చెప్పారు పిల్లలు. అయితే ఇంకా దేవుని దూత వచ్చి చెప్పాడు కదా పిల్లలు, ఆ మాటకి కొర్నేలు గారు విధేయుడయ్యారు పిల్లలు.
విధేయుడయ్యాడు. విధేయుడయ్యి ఇంకా ఏం చేశారంటే పిల్లలు, నెక్స్ట్ పిక్చర్, తన పని వారిలో ఇద్దరిని, తన సైనికుల్లో ఒకరిని పిల్లలు పిలిపించి, ఆ తన సైనికుల్లో ఒకడు ఎవరంటే పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే పిలిపించవలసింది ఎవరిని పిల్లలు? ఒక దైవ సేవకుణ్ణి కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక సైనికుణ్ణి తన పనివారిలో ఇద్దరిని పిలిచి, మీరు యొప్పే పట్టణానికి వెళ్ళండి, అక్కడ చర్మకారుడైన సీమోని ఇంట, అంటే పిల్లలు ఇంగ్లీష్ బైబిల్లో టెన్నర్ అని ఉంది పిల్లలు, TANNER, అక్కడ పేతురు అను మారు పేరు గల సీమోను ఉంటాడు అని చెప్పి పంపిస్తారు పిల్లలు. అయితే ఈరోజు చెప్పారనుకో, ఆ మరుసటి రోజున వీరు ముగ్గురు కూడా ప్రయాణమై పిల్లలు కైసరియ నుండి యొప్పేకు వెళతారు పిల్లలు. ఇప్పటిలాగా ఆ రోజుల్లో కారులు కానీ బస్సులు కానీ ఏమీ లేవు పిల్లలు, వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే వాడ ప్రయాణంలో చేస్తూ సముద్రం మీద వెళ్ళాలి పిల్లలు. అయితే ఆ మరుసటి రోజున పిల్లలు వీరు ముగ్గురు కూడా ప్రయాణం చేసి సుమారుగా 5 లేక 6 గంటలు పిల్లలు ప్రయాణం చేసి ఆ యొప్పే పట్టణానికి చేరుకున్నారు పిల్లలు. ఎంతమంది వెళ్ళారు పిల్లలు? ఏం చేయాలి, ఎంతమంది వెళ్ళారు? 3 యొప్పే పట్టణానికి చేరుకున్నారు పిల్లలు. అప్పుడు మధ్యాహ్నము ఇంచుమించుగా 12 గంటల సమయం అయింది పిల్లలు. ఆ సమయంలో అక్కడ ఉన్న పేతురు గారికి అది భోజన సమయం పిల్లలు. నెక్స్ట్ పిక్చర్, నెక్స్ట్, అక్కడ ఉన్న పేతురు గారికి అది భోజన సమయం పిల్లలు. అయితే పేతురు గారికి బాగా ఆకలి వేసింది పిల్లలు. ఆకలి వేస్తే ఆ ఇంట్లో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనము అని అడిగితే వాళ్ళు ఇంకా భోజనము సిద్ధపరిచే పని మీదే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళతో అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా పిల్లలు మేడ మీదకి వెళ్ళిపోయారు పిల్లలు. అదే మనకి ఏం చేస్తాము, సరే లేసి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటాం పిల్లలు. పేతురు గారు అయితే అట్లా మాట్లాడుకోలేదు పిల్లలు, అట్లా మాట్లాడుకోవటానికి ఇష్టపడలేదు. ఇంకా వెంటనే మేడ మీద బిల్డింగ్ పైకి పోయి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. దేనికి ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలు ఆకాశము తెరవబడింది పిల్లలు. ఏంటి పిల్లలు, ఆకాశము ఇట్లా తెరవబడింది, 4 చెంగులతో పట్టుకొని దింపబడిన ఒక పాత్ర పేతురు గారి దగ్గరికి వచ్చేసింది పిల్లలు. దానిలో ఏమేమి ఉన్నాయంటే పిల్లలు, పాకి పురుగులు, జంతువు, 4 పాదాలు కలిగిన జంతువులు, జీవులు ఉన్నాయి పిల్లలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా అవన్నీ. ఉంటే అప్పుడు ఒక స్వరము వినిపిస్తుంది పిల్లలు, ఏమని, పేతురు వీటన్నిటినీ చంపుకొని తినేయి అనేసి ఒక స్వరము వినిపిస్తుంది పిల్లు. వినిపిస్తుంటే అప్పుడు పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, ప్రభువా నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఎప్పుడైనా తిన్నానా దేవా, నీకు తెలుసు కదా నేను తిననేసి చెప్తున్నారు పిల్లలు పేతురు గారు ఆ స్వరముతో. మరలా 2వసారి అట్లా 3 సార్లు వినిపించింది పిల్లలు చంపుకొని తినమని. అప్పుడు ఆ స్వరం ఏమని చెప్తారంటే పిల్లలు, నేను పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధంగా ఎంచుతున్నావా పేతురు అని అన్నప్పుడు, ఇంకా వెంటనే పిల్లలు ఆ దింపబడిన పాత్ర అంతా కూడా పైకి వెళ్ళిపోయింది పిల్లలు. అప్పుడు పేతురు గారు ఆలోచన చేస్తున్నారు పిల్లలు, ఏమని, ఈ దర్శనం ఏంటబ్బా, ఈ దర్శనం ఏంట, ఎవరి గురించి వచ్చి ఉంటది ఈ దర్శనము, ఏంటి దీని భావం అని ఆలోచన చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆలోచన చేస్తూ ఉంటే ఏమైందంటే పిల్లలు, అప్పటికి పేతురు గారిని వెతుక్కుంటూ వచ్చిన 3 మనుషులు కింద ఉన్నారు పిల్లలు, ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆ ఇంటి వారితో. పేతురు అని మారు పేరు గల సీమోని ఇక్కడ ఉన్నాడా అంటే, ఉన్నారు అనే చెప్తారు పిల్లలు ఆ ఇంటి వారు. అప్పుడు పేతురు గారు కూర్చుని ఆలోచన చేస్తున్నారు కదా పిల్లలు, ఈ దర్శన భావం ఏంట అంటే, అంటే పిల్లలు దించబడిన ఆ పాత్ర ఏంటంటే పిల్లలు రక్షణ ప్రణాళికకి గుర్తు పిల్లలు. ఏంటి పిల్లలు, దేవుని యొక్క, దేవాతి దేవుని యొక్క రక్షణ ప్రణాళికకి గుర్తు పిల్లలు.
దానిలో ఉన్న నానావిధ జీవులు అని చెప్పుకున్నాం కదా పిల్లలు, చతుష్పాద జంతువులు అంటే నాలుగు కాళ్ళతో నడిచే జంతువులు, పాకే పురుగులు, అవన్నీ కూడా పిల్లలు అన్యజనులకు సాదృశ్యం పిల్లలు. ఎలాగైనా పేతురు గారు అన్యజనులైన వారికి దేవుని వాక్యమును అందించి వారిని రక్షణలోనికి నడిపించాలని పిల్లలు ఆ జీవులు ఉన్నాయి కదా పిల్లలు, దానికి సాదృశ్యం అన్నమాట. ఇంకా అట్లా అది ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు పిల్లలు పేతురు గారికి మరలా దేవుడు మాట్లాడతారు పిల్లలు. ఏమని పేతురు, నిన్ను వెతుక్కుంటూ ముగ్గురు మనుషులు వచ్చారు, వారితో నీవు వెళ్ళు, సందేహించుకోకుండా నీవు వెళ్ళు, ఆ ముగ్గురిని నేనే పంపించాను అని దేవుడు మాట్లాడతారు పిల్లలు. అప్పుడు పేతురు గారు వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ అమ్మ వారితో మాట్లాడతారు పిల్లలు. ఆ నెక్స్ట్ది ఇదిగోండి పిల్లలు, ఆ ముగ్గురు మనుషులు పేతురు గారితో మాట్లాడతారు, మేము కైసరియ పట్టణము నుండి ఇక్కడికి వచ్చాము, మేము కొర్నేలు గారు మమ్మల్ని పంపించారు, అక్కడ దేవుని దూత దర్శనంలో మాట్లాడిందనేసి అక్కడ దర్శనం వివరాలన్నీ కూడా చెప్తారు పిల్లలు. చెప్పినప్పుడు ఇంకా వీరందరూ కలిసి భోజనం చేసి పిల్లలు అక్కడి నుండి మరలా ప్రయాణమై యొప్పే నుండి కైసరియాకి ప్రయాణమై వెళ్తారు పిల్లలు. ఎంతమంది వచ్చిన వారు ముగ్గురు, పేతురు గారు, ఇంకా అక్కడ కొంతమంది సహోదరులు కలిసి వీరందరూ ఆ మరుసటి రోజున పిల్లలు ప్రయాణమై కైసరియాకి వెళ్ళిపోతారు పిల్లలు. ఆ నెక్స్ట్ పిక్చర్ అమ్మ వెళితే ఈలోపు కైసరియాలో ఎవరున్నారని చెప్పుకున్నాం పిల్లలు, కొర్నేలు గారు ఉన్నారు. కొర్నేలు గారు ఏం చేస్తారంటే దేవుని యొక్క సేవకుడు వస్తున్నారని చెప్పేసి పిల్లలు తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తనకి తెలిసిన వారిని అందరినీ కూడా పిలుచుకుంటారు పిల్లలు. ఎందుకు, దేవుని సేవకుడు వస్తే దేవుని యొక్క బలమైన మాటలు చెప్తారు అనేసి మీరు కూడా వినండి, మీకు కూడా రక్షణ వస్తుంది అనేసి వాళ్ళందరినీ పిలుచుకుని వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో ఒక సభలాగా ఏర్పాటు చేస్తారు పిల్లలు. అప్పుడు పేతురు, నెక్స్ట్ పిక్చర్ అని ఇప్పుడు పేతురు గారు వచ్చేసారు పిల్లలు. పేతురు గారు రాంగాలని పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో మర్యాదగా లేచి నిలబడ్డారు పిల్లలు. అయితే కొర్నేలు గారు పేతురు గారు పాదాల మీద పడతారు పిల్లలు. పాదాల మీద పడితే అలా కాదు, నేను కూడా మానవుణ్ణే అని చెప్తారు పిల్లలు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళందరూ కలిసి భోజనం చేసిన తర్వాత పిల్లలు ఇంకా పేతురు గారు దేవుని వాక్యం చెప్పటానికి ప్రారంభిస్తారు పిల్లలు. అక్కడ దేవుని వాక్యం చెబుతూ ఆ నెక్స్ట్ పిక్చర్ రాని దేవుని వాక్యమును పిల్లలు చూడండి, వాళ్ళందరు ఎంత శ్రద్ధగా కూర్చుని వింటున్నారో కదా పిల్లలు. ఇంకా దేవుని వాక్యం చెబుతూ వాళ్ళని ఎంతగానో దేవునిలోనికి తీసుకుని రావటానికి దేవుడు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు గురించి మాట్లాడతారు పిల్లలు. దేవుడు పక్షపాతి కాదు, యేసు ప్రభు వారు ఏ జాతి కొరకో, ఏ దేశం వారి కొరకు రాలేదు, ఆయన సర్వలోకానికి రక్షకుడై ఉన్నాడని అక్కడ మాట్లాడుతున్నారు పిల్లలు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నారని చెప్తారు పిల్లలు. ఆ తర్వాత యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములు అంటే యేసయ్య ఈ భూలోకానికి మన కొరకు వచ్చారు, మన కొరకు సిలువలో చనిపోయారు, ప్రాణం పెట్టారు, మరలా తిరిగి లేశారు, అవన్నీ కూడా అంతా కూడా వారు అక్కడ ఉన్న వారికి అందరికీ వివరంగా చెప్తారు పిల్లలు. అట్లా పేతురు గారు వాక్యం చెప్తూ ఉంటున్న సమయంలో పిల్లలు వాళ్ళందరూ కూడా ఆ యొక్క మాటలు విని విశ్వసించారు పిల్లలు, విశ్వసించారు. అప్పుడు వారందరి మీదకి పిల్లలు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించారు పిల్లలు. తన పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీద కుమ్మరించేప్పటికీ అక్కడ అన్యజనులైన వారు ఉన్నారు కదా పిల్లలు, వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతుంటే పేతురు గారితో వెళ్ళిన సహోదరులు కొంతమంది యూదులు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయ్యో, యూదులకు మాత్రమే యేసు ప్రభు మేము దేవుడు అనుకున్నాము, మాకే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు అనుకున్నాం, అన్యజనులకు కూడా దేవుడు రక్షకుడై ఉన్నాడు, వారు కూడా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించారు, వారు కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారనేసి వారందరూ ఆశ్చర్యపోయి విభ్రాంతి చెందారు పిల్లలు. చూసారా పిల్లలు,
దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు పిల్లలు. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా పిల్లలు బాప్తీసం తీసుకోవటానికి ఇష్టపడ్డారు పిల్లలు. అలాగే బాప్తీసం తీసుకోవటానికి ఇష్టపడిన వారందరికీ కూడా పిల్లలు పేతురు గారు బాప్తీసం ఇచ్చారు. నెక్స్ట్ పిక్చర్ రాని మనం. అయితే తర్వాత పిల్లలు ఏమైందంటే, ఆహా యేసు ప్రభు వారు అందరికీ దేవుడు లోకరక్షకుడు అన్న విషయాన్ని వారందరూ తెలుసుకున్నారు పిల్లలు. ఎలాగూ అప్పుడు పేతురు గారు వారందరికి కూడా పిల్లలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని మార్గంలో ఇలా నడవాలి, అలా చేయాలి, అలా చేసినప్పుడు దేవుడు ఇంకా బలమైన రీతిలో మనల్ని అందరినీ వాడుకుంటాడు, దేవాతి దేవుడు లోకరక్షకుడు అన్ని అనేక విషయాలు వాక్యము ద్వారా అక్కడ ఉన్న వారందరికి కూడా చెప్పి పిల్లలు వారందరిని కూడా బలపరుస్తారు పిల్లలు. చూసారు పిల్లలు, కొర్నేలి గారు ఆయనలో ఏ స్వార్థం లేదు పిల్లలు. దేవుని గురించి నేను ఒక్కడనే తెలుసుకోవాలి, ఇంకా ఎవరు తెలుసుకోవద్దు అని అనుకోలేదు పిల్లలు. దేవాతి దేవుని గురించి నేను తెలుసుకున్నాను, ఇంకా అనేకులు తెలుసుకోవాలి, అనేకులు బలపడాలి అనేసి పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న సభను ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని అందించారు పిల్లలు. అలాగే ఈ రోజుల్లో పిల్లలు మనం ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా సండే స్కూల్లో చాలా చాలా విషయాలు, పాటలు, అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అవి మనం నేర్చుకున్నవి మన దగ్గరే ఉంచుకోకుండా మనకి తెలిసిన వారికి, ఇంకా మన దగ్గరికి ఎవరన్నా వస్తే పిల్లలు దేవుని ఎరగని వారికి కూడా మనము చెప్పాలి పిల్లలు. అలా చెప్పినప్పుడు దేవుడు మన విషయంలో ఎంతో సంతోషిస్తారు పిల్లలు. అప్పుడు కొర్నేలి గారి విషయంలో దేవుడు ఎంతో సంతోషించారు పిల్లలు, ఎందుకంటే ఆయన ఒక్కడు ఆయన కుటుంబం కాకపోకుండా ప్రతి వారు కూడా రక్షించబడాలి అనే ఆలోచన కొర్నేలు కలిగి ఉన్నారు కదా పిల్లలు. అలాగే మనము కూడా మనం నేర్చుకుంటున్న విషయాలు చాలా మందికి చెప్పాలి పిల్లలు. అప్పుడు యేసు ప్రభు వారు మన వైపు చూసి సంతోషిస్తారు పిల్లలు. అట్లా దేవుణ్ణి అనునిత్యము అనుక్షణము ఎల్లప్పుడూ కూడా పిల్లలు దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం ఉందామా పిల్లలు? ఓకేనా పిల్లలు, లెసన్ అర్థమైందమ్మా? సరే మనము కంత వాక్యం చూస్తున్నాము. అపోస్తుల కార్యములు 10:36 పిల్లలు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. చిన్న లైన్ పిల్లలు, మీరు ఎట్లయినా నేర్చుకురావచ్చు, ఇంగ్లీష్ లో తెలుగులో చక్కగా నేర్చుకురండి. యాక్టివిటీ చూస్తున్నాం పిల్లలు. ఇదిగోండి పిల్లలు, పేతురు గారు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దింపబడిన పాత్ర, అది యాక్టివ్ చేసుకురండి అమ్మ మీరు. ఓకేనా ప్రైజ్ లాడ్ పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. మీ పొజిషన్స్ వచ్చేయండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన, పిల్లలకి నా తండ్రి మీరు చెప్పటానికి సహాయం చేశారు, విన్న వాక్యమును బట్టి దాని ప్రకారం జీవిస్తూ నాయన ఇంకా వారు ఆలోచన చేసుకున్నప్పుడు అనేకమైన విషయాలు వారికి మీరు అందించి మీలో నాయన చిన్న బిడ్డలు దినదినము కూడా బలపడేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఏసఐ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పల్లోకమందన్న మా తండ్రి, నామం పరిశుభ్రపరచబడినాక నీ రాజ్యం వచ్చినాక నీ చిత్తం పల్లోకమందన్న వేసినాక మంది ఆహార నేడు మాకు దయచేయము, మరి అపరాధం చేసిన వారిని సేవించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనకి తప్పించము, రాజ్యము శక్తి మహిమ ఎంతమో నీవే అన్నవి తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us trespasses as we those who forgive trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. స్థలం
లేదన్నయ్యా నిమ్మక్క శ్యామలక్క ఫోన్ చేస్తున్నా ఓకే అన్న ఆన్లైన్ లో ఉన్నారు ఇప్పుడే ఓకే జయంత్ అండ్ సోనిక మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఎట్ టైం ఎలా చెప్పాలో రియలీ వండర్ఫుల్ జాబ్ నాన్న నిజంగా మెమరీ వర్స్ అయినా బాగా చెప్తారు అన్ని సూపర్ అంటే సూపర్ పిల్లలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నుండి మనందరినీ సంరక్షించును గాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు అక్క నేను రేపు లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్పొచ్చా ఓకే అక్క థ్యాంక్ యూ అమ్మా హే ప్యారీ అండ్ పర్సెస్ వచ్చారా అన్న తెలుగులో చెప్పొచ్చా ఓకే ఆశిష్ ఓకే నాన్న ఓకే నాన్న పిల్లలు బాయ్ సెలీనా బాయ్ ఆశిష్ అండ్ అభిజ్ఞా బాయ్ రిషిత నిషిత బాయ్ రూత్ అండ్